ఈరోజు నా ప్రియ తమ్ముడు చెల్లి, నువ్వు కష్టపడ్డావు అని నమ్ముతున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దానికి ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్నదా? అయితే అతడు దేవుణ్ణి అడగాలి. అడుగుతారా? అడుగుతారా? అడుగుతాము అన్నవారు చేజూపిస్తారా? రైట్, కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దివ్యమైన నీ పాద సన్నిధికి నీ సహాయం కొరకు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. ఎవరెవరైతే ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నారో, నాకు ఇది సబ్జెక్ట్ కష్టంగా ఉంది ప్రభువా అంటున్నారో, వారి పట్ల జాలిపడు ప్రభువా, వారి పట్ల కనికరపడు నాయన. ఏ సబ్జెక్ట్ అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్లో మీ కృప అధికముగా దయచేయండి, అధికముగా అనుగ్రహించండి. నాయన, మేము పడాల్సిన కష్టం మేము పడ్డాము అని తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటున్నారు. ఎంత కష్టపడినా అయ్యా మీ ఆశీర్వాదం లేకపోతే, ఎంత కష్టపడినా మీ సహాయం లేకపోతే, ఎంత కష్టపడినా మీ కృప లేకపోతే మాకు విజయం ఎక్కడి నుంచి వస్తుంది నాయన? అందుకే నీ కృప మీద ఆధారపడుతున్నాం, నీ కనికరమును కోరుతున్నాం. ఈరోజు ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలి. ఆ విజయాన్ని మీరే అనుగ్రహించాలి నాయన, అనుగ్రహించండి. జ్ఞానము కొదువుగా ఉంటే అడగమన్నావు, అడుగుతున్నాము. సంఘముగా అడుగుతున్నాం, కుటుంబముగా అడుగుతున్నాం, తల్లిదండ్రులుగా అడుగుతున్నాం, స్టూడెంట్స్గా అడుగుతున్నారు, జీవము కలిగిన దేవుణ్ణే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి నాయన ఈ నిమిషములోనే అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించండి, మతి మరుపును తొలగించండి, ప్రతి ప్రశ్నకు చక్కని జవాబు రాయగలిగిన కృపతో నింపండి, జయ జీవితాన్ని దయచేయండి. ప్రతి తమ్ముడు ప్రతి చెల్లి ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, ఉన్నతమైన స్థానానికి చేరాలి. రాబోయే రోజుల్లో ఉన్నతమైన డాక్టర్స్ నాయన వీళ్ళల్లో నుంచి రావాలి, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళలో నుంచి బయటకు రావాలి. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉంటూ నీ కొరకు రోషము కలిగి ఆత్మీయతను కనపరుస్తూ సాక్షులుగా జీవించే అద్భుతమైన భవిష్యత్తును పొందుకునే వారు రావాలి. కన్నీరు ఖర్చిన కన్న తల్లి తండ్రి, ఆనందంతో నాయన నిన్ను మహిమపరచాలి. అతి భాగ్యాన్ని దయచేయండి అయ్యా, అతి కృపను దయచేయండి నాయన. ఈ ప్రార్థన ఈ ఎగ్జామ్స్ కొరకు మాత్రమే కాదయ్యా, మా బిడ్డలు చదువు ముగించేంత వరకు నాయన ఈ ప్రార్థన ఫలిస్తూనే ఉండాలి, జవాబులు తెస్తూనే ఉండాలి. మా తమ్ముళ్ళు ఉన్నతమైన స్థితికి, మా చెల్లెళ్ళు శ్రేష్టమైన స్థానానికి వెళ్ళేంత వరకు ఈ ప్రార్థన వారికి అండగా నిలబడులాగున సహాయం చేయండి. మా తల్లి మా తండ్రి మా కోసం కన్నీళ్లు కార్చారు, మా అన్నయ్య మా కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనే మాకు తోడుగా ఉంది, ఆ ప్రార్థనే మాకు అండగా నిలబడింది, ఆ కన్నీటి ప్రార్థనే మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. మర్చిపోకుండా ఆయన మీరు మాటి మాటికి జ్ఞాపకం చేసి ప్రతి స్టూడెంట్ని మీరు దర్శించి నామాన్ని బహుగా బహుగా గణపరచుకోమని, బిడ్డలు పెరిగి పెద్దవారై నిన్ను గణపరిచే సాధనాలై, నీ చేతుల్లో బలమైన పనిముట్టులై, నీ రాజ్యం కోసం బహుగా ప్రయాసపడే బలమైన బాణం వంటి వారై సిద్ధపట్టుకు సహాయం చేయమని, అందరి ప్రార్థన ఆలకించినందుకు, అందరి ప్రార్థనకు అద్భుతమైన ఊహకందని ఊహించని జవాబులు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మహిమపరుస్తూ నిన్ను ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామము పేరట విజయాన్ని ప్రసాదించబోతున్న నీకే
స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమెన్.